Hey, welcome back to my channel. Ee roju aithe meeku inko video tho mee munduku vachanu. Ee video lo meeku Swami Narayana temple. Idu vachesi Maryland lo undi. Ee temple ni Gujarati vallu maintain chestaru anamata. Ee temple chaala baaguntundi. Maa friends chepthe nenu North Indians chepthe ee temple ni visit cheyadaniki ee roju aithe ee temple ki vellamu. Ee temple etla untundi? ఈ టెంపుల్ ఎట్లా ఉంటుంది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ గుజరాతీ కమ్యూనిటీ ఎప్పటి నుంచో యుఎస్ఏలో ఉండటం వల్ల వీళ్ళు ఎక్కువ స్వామినారాయణ టెంపుల్ని ప్రతి స్టేట్లో ఒక టెంపుల్ని అయితే మటుకు వాళ్ళ ఫెస్టివల్స్కి వాటికి అన్నిటికీ కొద్దిగా దగ్గరగా ఉంటుందని ఒక టెంపుల్ని అయితే మటుకు మంచిగా నిర్మిస్తారు. ఇంకా ఈ టెంపుల్లో స్పెషల్ ఏంటంటే వాళ్ళు గుజరాతీ పిల్లలకి ఫ్రీగా గుజరాతీ నేర్పిస్తారు. వాళ్ళ మాతృభాషకు వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంకా వాళ్ళు ఇంట్లో కంపల్సరీ గుజరాతీయే మాట్లాడాలి. వీళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకునే పండుగలు మూడు. ఒకటి వచ్చేసి వాళ్ళు న్యూ ఇయర్, అది వచ్చేసి మన దీపావళి ఉంటుంది కదా, దీపావళిని వాళ్ళు న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకుంటారు. రెండోది వచ్చి దసరా, మూడు వచ్చేసి శ్రీకృష్ణాష్టమి. ఈ మూడు చాలా బాగా చేసుకుంటారు. మేము శ్రీకృష్ణాష్టమి రోజు పోవడం వల్ల కొద్దిగా లేట్ అయ్యింది, ఎందుకంటే ఈ శ్రీకృష్ణమి రోజు హాలిడే కాదు, వర్కింగ్ డే. అందుకని చెప్పి వాళ్ళు సండేకి ఆ సెలబ్రేషన్ని పోస్ట్పోన్ చేశారంట. అక్కడ ప్రీస్ట్ చెప్పారు. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోరు, మీకు పైన కనపడుతుంది సెకండ్ ఫ్లోర్ టాప్ అనమాట. ఇదండి చూడండి, నా బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, స్టెప్స్ ఎక్కడైనా పైకి వెళ్ళచ్చు, లేదంటే ఇక్కడ ఎలివేటర్ ఉంటుంది, లిఫ్ట్ ఎక్కేసైనా మనం పైకి వెళ్ళచ్చు. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్, ఇదిగోండి ఇవి చెప్పాయి కదా లిఫ్ట్, ఈ లిఫ్ట్ ఎక్కేసి ఇట్లా పైకి వచ్చాము. ఈ పైన కూడా అక్కడ కనపడుతుంది కదా శాంతి శాంతి శాంతి. ఇంకా అట్లాగే మేము నడుచుకుంటూ అట్లా ఫ్రంట్కి వెళ్ళాము. ఫ్రంట్కి వెళ్తే అక్కడ మాకు వే కనపడింది అట్లా సైడ్కి వెళ్ళాలని, ఇంకా వేని ఫాలో అవుతూ ముందుకు వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా నీట్గా సైలెంట్గా ఉంది, ఎటువంటి సౌండ్స్ కానీ ఏమీ లేవు, పీస్ఫుల్గా ఉంది. ఎందుకంటే మేము మా ఫ్యామిలీ ఒక్కటే ఈ ప్రజెంట్ ఈ టెంపుల్లో ఉంది. లోపలికి వెళ్ళి చూడాలి, మేము ఫస్ట్ టైం అనమాట నార్త్ ఇండియన్స్ టెంపుల్ విజిట్ చేయడం. ఇదండి సార్ రౌండ్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి ఎంట్రన్స్. మనము ఇక్కడ వచ్చేసి అన్నీ బయట కాటన్ని బయట పెట్టుకొని మేము ఇట్లా డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్తే ఫుల్ కార్పెట్ ఉంది. ఇదండి ఇట్లా కార్పెట్ అయితే మనం ఫుల్ కవర్ కార్పెట్తో కవర్ చేస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ స్నో పడుతుంది కాబట్టి ఫ్లోర్ అంతా ఫ్లోర్ అంతా కార్పెట్తో కవర్ చేశారు. స్నో పడ్డా కానీ ఏ ఇబ్బంది లేకుండా ఆ ఫ్లోర్లో మంచిగా డ్యాన్స్ వేస్తే కొద్దిగా ఎంజాయ్ చేసింది. ఇంకా ప్రీస్ట్ అయితే రాలేదు ప్రజెంట్, మేమే ఉన్నాము. ఇంకా కొద్ది టైం పట్టింది దర్శనానికి. ఇదండి చూడండి, శివుడు విష్ణువు కృష్ణుడు, పక్కకు వచ్చి శ్రీరాముడు, ఈ నలుగురు ఉంటారు. ఇంకా ప్రీస్ట్ కూడా వచ్చాడు క్లియర్ అని చెప్పి ఫైనల్లీ మేమే పూజ చేసేసాము. చేసి ఇంకా కొద్దిసేపు అక్కడ కూర్చున్నాము, ధ్యానం చేసుకున్నాము. ఫైనల్ ఇంకా ఫైనల్లీ కిందకు వచ్చాము. కిందకు వచ్చినాగానే ఇక్కడ మాకు క్యాంటీన్ కనపడింది, దీంట్లో గుజరాతీ స్నాక్స్ స్వీట్స్ డోక్లా ఇంకా చాలా వాళ్ళకి సంబంధించిన వెరైటీ కైండ్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి.
ఇంకా ఆయుర్వేద మెడిసిన్ ఉంది, ఇంకా మనకి ఇండియన్ సంబంధించిన మందిరాలు, ఇంకా చాలా చాలా పూజా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ కింద ఫ్లోర్లో. కొన్ని ప్రసాదాలు తీసుకున్నాము. ఈ టెంపుల్ వాళ్ళు మాకు ప్రసాదం ఇచ్చారు. ఆ ప్రసాదం అయితే కోవా, చాలా బాగుంది స్వీటు. ఇంకా మేము అక్కడి నుంచి ఇంటికి బయలుదేరాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.